एटीवी e न्यूज को स्वागतम మాచర్ల సమీపంలోని పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసుల వేట సాగుతోంది సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు ప్రచారం జరగగా తమకు సమాచారం లేదని సంగారెడ్డి రూపేష్ తెలిపారు కోసం ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల సహకారం తీసుకున్నారు పిన్నెల్లి కోసం చెక్ పోస్టులు పెట్టినట్లు సంగారెడ్డి వెల్లడించారు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు మాచర్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఉదయమే హైదరాబాద్ చేరుకున్నాయి ఒక దశలో పిన్నెల్లి ను వెంబడించగా ఆయన మరో కారులో పారారయ్యారు సంగారెడ్డి జిల్లా రుద్రారం వద్ద పిన్నెల్లి డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో ముందుగానే అన్ని విమానాశ్రయాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అప్రమత్తం చేశారు లుకౌట్ నోటీసులు జారీ చేశారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను వివరణ కోరింది ఈ ఘటనలో ఎమ్మెల్యే ప్రమేయం ఉందా ఉంటే కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది కేసులో ఎమ్మెల్యేను నిందితుడిగా చేర్చారా అని సీఈవోను అడిగినా కేంద్ర ఎన్నికల సంఘం నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్టు చేశారా లేదా అని ప్రశ్నించింది ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించింది సాయంత్రం ఐదు గంటల్లో సమర్పించాలని సీఈఓ ముఖేష్ కుమార్ మీనాను ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ను ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు ఐపీసీ ప్రాతినిధ్య చట్టం ప్రజా ఆస్తుల పరిరక్షణ చట్టం పరిధిలో పది సెక్షన్ల కింద పిన్నిళ్లపై కేసులు నమోదు చేశారు ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే గరిష్టంగా ఏడేళ్ల వరకు శిక్ష అవకాశం ఉంది మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో తామేమి దాచిపెట్టలేదని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు ఘటన జరిగిన మరుసటి రోజే ఆధారాలను పోలీసులకు అప్పగించామన్నారు ఈ నెల పదమూడున ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేస్తే ఆ వీడియో వెలుగులోకి వచ్చే వరకు కనీసం చర్యలు తీసుకోకపోవడంపై సీఈఓ సహా ఎన్నికల యంత్రాంగంపై విమర్శలు వ్యక్తమయ్యాయి ఈ నేపథ్యంలో మీనా వివరణ ఇచ్చారు పోలింగ్ రోజున మొత్తం తొమ్మిది చోట్ల ఈవీఎం ధ్వంసం అయ్యాయని మీనా తెలిపారు ఒక్క మాచర్లలోనే ఏడు చోట్ల ధ్వంసం చేశారని చెప్పారు ఈవీఎం ధ్వంసం చేసినా అందులో డేటా భద్రంగా ఉందన్న ఆయన అందుకే రీపోలింగ్ నిర్వహించలేదని తెలిపారు ఈ నెల ఇరవైనా రెండు చింతల కోర్టులో పోలీసులు మెమోను దాఖలు చేశారని ఆయన చెప్పారు పది సెక్షన్ల కింద పిన్నిళ్లపై కేసులు పెట్టామన్నారు ఈ ఘటన నమోదైనప్పుడు ఈసీ కొన్ని బదిలీలు చేసిందని అందుకే కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటన స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ గుర్తించినట్లు మీనా తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఈవీఎంను ధ్వంసం చేసిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సృష్టించిన అరాచకం చర్చనీయాంశమైంది అంశమైంది ఈవీఎం ధ్వంసంపై కొందరు మహిళలు ఎమ్మెల్యేలను నిలదీశారు ఆగ్రహంతో ఊగిపోయిన పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఒక మహిళకు వేలు చూపిస్తూ అసభ్య పదజాలంతో దూషించారు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసినప్పుడు పిన్నెల్లిని అడ్డుకునేందుకు యత్నించిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై వైకాపా నేతలు దాడికి పాల్పడిన దృశ్యాలు బయటకు వచ్చాయి నంబూరి శేషగిరిరావుపై దాడి చేస్తుండగా గ్రామస్తులు ఎదురు తిరగడంతో పిన్నెల్లి ఆయన అనుచరులు పరారైనట్లు ఆ దృశ్యాల్లో స్పష్టంగా కనిపిస్తోంది పిన్నల్లి దాడి చేస్తారనే భయంతో పోలింగ్ రోజు నుంచి తాము ఊర్లోకి వెళ్లలేదని నంబూరి శేషగిరిరావు చెప్పారు వీధి రౌడీ మాదిరిగా ఈవీఎంను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చట్టసభల్లో అడుగుపెట్టకుండా రాజకీయ బహిష్కరణ చేయాలని మాచెర్ల కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి డిమాండ్ చేశారు పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో వైకాపా నేతల దాడిలో గాయపడిన తెలుగుదేశం ఏజెంట్ నంబూరి శేషగిరిరావును బ్రహ్మారెడ్డి పరామర్శించారు ఎన్నికలకు రెండు మూడు నెలల ముందు నుంచే మాచర్లలో ప్రత్యేక బలగాల నేతృత్వంలో పోలింగ్ జరపాలని కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు ఎన్నికల్లో పోటీ చేయకుండా పిన్నెల్లిపై అనర్హత వేటు వేయాలని ఫలితాల రోజు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని బ్రహ్మారెడ్డి ఏపీలో అధికార పార్టీ అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేక రిటర్నింగ్ అధికారులు ఈసీని సెలవులు అడుగుతున్నారు కొన్ని జిల్లాల నుంచి ఈసీకి విజ్ఞప్తులు పంపుతున్న రిటర్నింగ్ అధికారులు అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నామని నివేదిస్తున్నారు పోలింగ్ సమయం నుంచే ఈసీకి విజ్ఞప్తులు చేస్తున్న ఆర్వోలు అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల అసభ్యకరమైన మాటలు వినలేకపోతున్నామని ఈసీకి ఫిర్యాదు చేస్తున్నారు కౌంటింగ్ వరకు విధులు నిర్వహించే పరిస్థితి లేదంటూ విజ్ఞప్తుల్లో రిటర్నింగ్ అధికారులు ఈసీని అభ్యర్థిస్తున్నారు ఆర్వో బాధ్యతల నుంచి తప్పించాలంటూ ఈసీని వేడుకుంటున్నారు ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు పెరిగాయని కేవలం ఐఏఎస్ అధికారులు మాత్రమే సదురు అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోగలరని ఈసీకి నివేదిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఏర్పరచుకుని రెండు రాష్ట్రాల సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్లే విధంగా ఆశీర్వదించాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఈ తెల్లవారుజామునే తన మనువడి పుట్టు వెంట్రుకలను స్వామివారికి సమర్పించిన రేవంత్ రెడ్డి ఉదయం వీఏపీ బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు రంగనాయకుల మండపంలో రేవంత్ రెడ్డికి కుటుంబ సభ్యులకు పండితులు ఆశీర్వచనం అందించారు టీటీడీఈఓ ధర్మారెడ్డి స్వామివారి తీర్థప్రసాదాలు ప్రసాదాలు శ్రీ సీఎం అందజేశారు తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఓ భవరం కళ్యాణ మండపం నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు రేవంత్ తెలిపారు త్వరలోనే ఏపీ కలిసి తిరుమల శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వాన్ని భాగస్వామిగా చేయాలని విజ్ఞప్తి చేయనున్నట్లు తెలిపారు ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు ఆరు నెలల కాంగ్రెస్ పాలనలో ఆవిష్కృతమైనట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు జోగిపేటలో రైతులు విత్తనాల కోసం పాస్బుక్లు లో పెట్టి నిరీక్షించడం కంటే ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం ఏం కావాలని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రశ్నించారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదన్న ఆయన పదేళ్లుగా తెలంగాణలో కనిపించని కరెంటు కోతలు విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి సాగునీరు లేక ఎండిన పంట పొలాలు బోసిపోయిన చెరువులు తనిసిన ధాన్యం కొనే దిక్కులేని దుస్థితి అన్నదాతల ఆత్మహత్యలు ఇప్పుడు చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఐదు గంటలు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంపై ఆయన ఆశ్చర్యం అనారోగ్యంతో చికిత్స పొందుతున్న చిన్నారులు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరమని చెప్పారు కరెంటు కోతలు లేవని పదే పదే చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు వరంగల్ ఘటనకు ఏం చెబుతారని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీని ఇకపై టీజీఎస్ఆర్టీసీగా మారుస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ మార్పును చేసినట్లు ఆర్టీసీ అధికారిక ప్రకటన చేసింది ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో ఖాతా పేరును కూడా టీజీఎస్ఆర్టీసీగా మార్చేశారు ఐదో విడత లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమి తుడిచిపెట్టుకుపోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు పశ్చిమ బెంగాల్లోని కంతిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న షా తృణమూల్ కాంగ్రెస్ బంగా చొరబాటుదారులకు స్వర్గధామంగా మార్చిందని దుయ్యబట్టారు బంగాల్లో భాజపాకు ముప్పై ఎంపీ సీట్లు వస్తే తృణమూల్ విచ్ఛిన్నమవుతుందని మమతా బెనర్జీ ప్రభుత్వం పడిపోతుందన్నారు ఓటు బ్యాంకు కోసం బెనర్జీ జాతీయ భద్రతలో రాజీపడ్డారని షా ఆరోపించారు బెంగాల్లో చొరబాట్లు దేశం మొత్తంపై ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు బెనర్జీ చొరబాట్లను ప్రోత్సహిస్తే నరేంద్ర మోదీ కశ్మీర్లో ఉగ్రవాదాన్ని అంతం చేశారని గుర్తు చేశారు